తర్వాత 15 క్వశ్చన్ చూసుకున్నట్లయితే 15 క్వశ్చన్ ప్రతి ఇయర్ ఐ మీన్ 16 క్వశ్చన్ చూసుకున్నట్లయితే 16 క్వశ్చన్ ప్రతి ఇయర్ మనకి 4 ఇయర్ సిరీస్ అనమాట. సో 4 ఇయర్ సిరీస్ డైరెక్ట్ ఒకే క్వశ్చన్ అడగచ్చు, పెద్ద క్వశ్చన్ అయితే లైక్ 10 మార్క్స్ కి ఒక క్వశ్చన్ అడగచ్చు, లేదు హాఫ్ రేంజ్ సిరీస్ అడిగితే మాత్రం 2 అడగడానికి అవకాశం ఉంటుంది, అంటే ఏబి 16A 16B. బట్ కంప్లీట్ గా 4 ఇయర్ సిరీస్ చాప్టర్ నుంచి అడగడానికి అవకాశం, వేరే చాప్టర్ నుంచి మనకి అడగడానికి అవకాశం కూడా లేదనమాట. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి 4 ఇయర్ సిరీస్ అనేది ఎంత ఈజీయెస్ట్ చాప్టర్ అంటే, నేను చేసిన ఫస్ట్ వీడియోస్ లో వన్ ఆఫ్ ద వీడియో బెస్ట్ వీడియో 4 ఇయర్ సిరీస్, దానికి మోర్ దెన్ 1 లాక్ వ్యూస్ కూడా వచ్చినాయి అనమాట. నేను చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫార్ములా A0 to AN BN A0 to AN BN. హాఫ్ రేంజ్ క్వశ్చన్ అయితే A0 AN కనుక్కుంటే సరిపోద్ది, హాఫ్ రేంజ్ సైన్ అయితే ఓన్లీ BN వాల్యూ కనుక్కుంటే సరిపోద్ది అనమాట. చాలా ఈజీ చాప్టర్, ఫార్ములా కరెక్ట్ రాస్తే మీకు డామ్ షూర్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం 4 ఇయర్ సిరీస్ లో ఉండేది నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అన్ని కూడా మీరు బాగా నేర్చుకుంటే ఈజీగా మీరు గట్ట చేయొచ్చు అనమాట, రైట్? సో ఇక్కడ చూడండి 16A ఫైన్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటే BN వాల్యూ కనుక్కుంటే సరిపోద్ది, ఇక్కడ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. సో A0 AN ఈజీ, రైట్? ఇక్కడ చూసినట్టయితే ఒకే క్వశ్చన్ కట్టి సింగిల్ క్వశ్చన్, సింగిల్ క్వశ్చన్. ఓకే, ఫైన్ ద 4 ఇయర్ సిరీస్ ఆఫ్ X² యాజ్ ఇట్ ఈస్. ఇదే క్వశ్చన్ నేను చేస్తున్నాను, ఫైన్ ద 4 ఇయర్ ఆఫ్ F(X)² సో డామ్ షూర్ 10 మార్క్స్ గ్యారంటీ పడిపోతాయి నేను చెప్పినట్టు చేస్తే. అండ్ ఇక్కడ చూడండి, అప్టైన్ ద 4 ఇయర్ సిరీస్ ఫర్ ద ఫంక్షన్ F(π-X)2 π-X/2 ఇన్ ఇంటర్వెల్ 0 to 2π. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, 10 మార్క్స్ గ్యారంటీ. అండ్ ఇక్కడ చూడండి అగైన్ ఒకే క్వశ్చన్ అడిగాడు, కాకపోతే రెండింటిలో మనకి ఏంటంటే అప్టైన్ ద 4 ఇయర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ సైన్ సిరీస్ రెండు కలిపి అడిగాడు. అంటే అక్కడ కనుక్కోవాల్సింది ఏంటి, నథింగ్ బట్ మనం కనుక్కోవాల్సిన మామూలు ఫంక్షన్ కనుక్కోవాలి, అంటే మామూలు 4 ఇయర్ సిరీస్ కనుక్కోవాలి, బట్ వాటి సపరేట్ గా హాఫ్ రేంజ్ కొసైన్ అండ్ హాఫ్ రేంజ్ సైన్ అడిగినాడు. ఓకే, సో 10 మార్క్స్ ఒక క్వశ్చన్ ఇది. అండ్ అగైన్ F(X)(e−X) 4 ఇయర్ సిరీస్ కనుక్కోవాలి మనం −π to π. ఓకే, 4 ఇయర్ సిరీస్ అనేది చాలా ఈజీ అండి, జస్ట్ A0 వాల్యూ AN వాల్యూ BN కి మనకి ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, A0 = 1/N సిగ్మా ఇంటిగ్రల్ మీన్ F(X)dx అని, AN = F(X)cos NX dx అని, BN అంటే ఇంటిగ్రల్ F(X)sin NX dx అని మనకి A0 AN BN కి ఫార్ములాస్ ఉంటాయి. సో చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, నాకు ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో కూడా ఆయన 4 ఇయర్ సిరీస్ అనమాట. సో కంపల్సరీ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, 16th క్వశ్చన్ అయితే కంపల్సరీ అటెంప్ట్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను 16th క్వశ్చన్ సంబంధించిన ఐ మీన్ 4 ఇయర్ సిరీస్ సంబంధించిన వీడియోస్ అన్ని లింక్స్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఓకే, సో ఇక్కడతో ఏంటంటే మనకి 11th 12th 13th 14th 15th 16, రైట్? 11th నుంచి స్టార్ట్ అయింది, 11 12 13 14 15 16. సో ఆల్మోస్ట్ 6th క్వశ్చన్స్ అయితే మనకు అయింది. సో తర్వాత 18th క్వశ్చన్ కూడా నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్ హైయర్ ఆర్డర్ అది కూడా నేను పెట్టినాను. అండ్ 17th క్వశ్చన్ కూడా నేను పెట్టున్నాను, ఇంటర్మీడియట్ వాళ్ళు చేసినప్పుడు 17th క్వశ్చన్ కూడా నేను పెట్టున్నాను. అండ్ యా, సో మీరు నేను చెప్పినట్టు మీరు ఈ వీడియోస్ చూసినట్టయితే కానీ మీరు గ్యారంటీగా అయితే మంచి మార్క్స్ అయితే మీకు రావడానికి అవకాశం ఉంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. అండ్ సో నేను చెప్పినట్టు M2 కానీ నేర్చుకున్నట్టు మీకు M2 ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.